అరే సిరి, డ్రోన్ పడిపోయిందిరా. ఇది నాకు ఏం చేయాలి, ఏంటి బుర్ర పనిచేయట్లేదు అసలు. డ్రోన్ పడిపోయిందా? దొరికిందా డ్రోన్? బాబ్రే, ఇప్పుడు ఎక్కడా ఏం చేయాలి? అరే మన వైజాగ్ లో కూడా చేస్తున్నారా డ్రోన్? మన వైజాగ్ లో చేస్తున్నారా? అవును, నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వెళ్ళు. అక్కడ లొకేషన్ పంపించండి. లొకేషన్ ఇప్పుడే పంపిస్తాను. వెళ్తాను, వెళ్ళి కాల్ చేస్తాను నీకు. ఓకే ఓకే రా, థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్ రా. అన్నా చూడండి, ఏమైందండి? ఎలా అయింది? పడిపోయింది. మా ఫ్రెండ్ ఇచ్చాడు మీ నెంబర్, అందుకని ఎత్తుక్కొని ఇక్కడ లొకేషన్ పెట్టారు. సరే, ఎలాగైనా మా ఫ్రెండ్ యాక్చువల్లీ నేను తీసుకొచ్చాను, సరదాగా ఎగరేస్తానేమో అది పడిపోయింది. ఓకే, నాకైతే భయం వేస్తుంది కొంచెం. మీరు కొంచెం ఎలాగైనా కొంచెం మంచిగా చేసి పెట్టాలి. బాగా డ్యామేజ్ అయింది, లెగ్స్ బ్రేక్ అయిపోయి. అయ్యో, బట్ ఏదేమైనప్పటికీ మన దగ్గర స్పేర్ పార్ట్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఉంటాయా? ఇబ్బంది ఏమీ లేదు, మీకు స్పాట్ లో రెడీ చేసి ఇస్తాను. ఒక 2-3 అవర్స్ పడుతుంది. వెయిట్ చేస్తానంటే వెయిట్ చేస్తానన్నా, మళ్ళీ వస్తానన్నా, వెయిట్ చేస్తానన్నా, చేసి ఇస్తాను. ఓకే, ముందు ప్రాబ్లం ఏంటంటే చూస్తాను, చూసి మొత్తం నీట్ గా మీకు చేసి పెడతాను. ఓకేనా? థాంక్స్ అన్న. ఓకే. థ్యాంక్స్ సార్. నో ప్రాబ్లం. చాలా తక్కువ టైంలో నిజంగా చెప్తున్నాను మీకు. యాక్చువల్లీ ముందు ఒక విషయం చెప్పలేదు, నేనైతే ముందు వేరే దగ్గర పట్టుకెళ్ళాను. ఓకే. ఒక 10 రోజులు టైం అడిగారు స్పేర్ పార్ట్స్ రావడానికి, డబ్బులు కూడా చాలా ఎక్కువ చెప్పారు. మీరైతే నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన డబ్బుల కన్నా చాలా తక్కువ చెప్పారు, అందుకే నేను ముందు చెప్పలేదు. మీరు డబ్బులు చెప్పాక మీకు చెప్తున్నాను. చాలా తక్కువ డబ్బులకి అయింది. మెయిన్ నాకు ఈవెంట్స్కి ఇబ్బంది లేకుండా చాలా వేగంగా చేసి ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అసలు యాక్చువల్లీ ఈ మోడల్ ఢిల్లీ వెళ్ళాలి రిపేర్ కి, హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి అని చాలా మంది భయంపించారు నన్ను. మన వైజాగ్ లోనే ఇన్ని ఫెసిలిటీలతో ఉన్నాయని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సార్. సరే, ఈ ఒక్క మోడల్ అయినా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా నేను డీజే లో ఆల్ డ్రోన్స్ అన్ని మనం చేస్తాం, గింబల్స్ కూడా మనం చేస్తాం. గింబల్స్ కూడా మనం చేస్తాం. డ్రోన్స్ ఎస్పెషల్లీ, డ్రోన్స్ ఏ మోడల్ అయినా సరే, ఇన్స్పైర్ నుంచి మినీ నుంచి ఇన్స్పైర్ వరకు అన్ని డ్రోన్స్ నేను రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం 90% స్పేర్ పార్ట్స్ నేను మెయింటైన్ చేస్తాను. ఓకే. సేమ్ డే అంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఇబ్బంది కలగకుండా. ఓకే. ఒక ఫోటో డ్రోన్ రిపేర్ అయిన తర్వాత 10 రోజులు 5 రోజులు టైం పెట్టి కస్టమర్ని వ్యాపారం చేసుకోకుండా ఇంట్లో కూర్చోబెట్టకుండా సేమ్ డే నేను రిపేర్ చేసి కస్టమర్కి నేను కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడగలను. అట్ ది సేమ్ టైం సేమ్ డే నాకు డబ్బులు వస్తాయి. ఆ 5 రోజులు 10 రోజులు వెయిట్ చేయకుండా వ్యాపారం కూడా చేసుకుంటాను. మెయిన్ మోటోతో నేను స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సర్వీస్ని కూడా నాకు వీలైనంత స్పీడ్గా చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం నేను నిజంగా చెప్తున్నాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ టైంలో మంచిగా రిపేర్ చేసి. మెయిన్ మన ఈవెంట్కి ఇబ్బంది లేకుండా డ్రోన్ అనేసరికి ఏంటంటే ఈవెంట్ మీద ఈవెంట్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, మన పనికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ టైంలో బయట ప్రైస్ కన్నా నాకైతే తగ్గించి అయ్యింది. మరి ఎవరికి ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. ఓన్లీ నా వరకు అయితే మాత్రం నేను 100% సాటిస్ఫైడ్. అడ్రస్ నాకైతే లొకేషన్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మన వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా లొకేషన్ కానీ ఇలాంటిది ఏమైనా చెప్పాలంటే మీరు కొంచెం చెప్తే ఆ అడ్రస్ వాళ్ళు ఫాలో అవుతారు. ఫోన్ నెంబర్ కూడా కొంచెం ముందుగా. లైఫ్ ఆఫ్ ఫోటోగ్రఫీ సోదరులకి కృతజ్ఞతలు, ఇలా వచ్చి మన గురించి ఒక వీడియో చూపించడానికి. అట్ ది సేమ్ టైం వాళ్ళ డ్రోన్ని రిపేర్ చేయించుకొని సాటిస్ఫై అయ్యి తిరిగి వెళ్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే మీకు ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఏ విధమైనటువంటి క్రాష్ అవుట్ అవ్వడం వల్ల కానీ, ఏదైనా ప్రాబ్లం ఉంది కానీ, సాఫ్ట్వేర్స్ ప్రాబ్లం ఉంది కానీ, ఏదైనా సరే ఏ డ్రోన్ ఏ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా
మన వైజాగ్ లోనే మన లొకేషన్ రైల్వే న్యూ కాలనీలో నేను రిపేర్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చి నా నెంబర్ మీకు కింద లింక్ లో కూడా మీకు కామెంట్ లింక్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నటువంటి కెమెరా కోసం ఎటువంటి రిక్వైర్మెంట్, డ్రోన్ కెమెరా కోసం కానీ గింబల్ కోసం కానీ మన ఎనీ ఎంక్వైరీ అన్న అయితే 24/7 మనకి అవైలబుల్ ఉంటుంది. ఎనీ టైం మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా ఫ్రీగా మాట్లాడొచ్చు, మన బాధను షేర్ చేసుకోవచ్చు. ఎస్ అది ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.